రేషన్ తీసుకునేందుకు ఓటు వేసేందుకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసేందుకు డెత్ సర్టిఫికెట్ తీసుకునేందుకు పని ఏదైనా ఆధార్ కార్డ్ కంపల్సరీ. ప్రస్తుతం దేశంలోని 99% పడలకు ఆధార్ కార్డ్ కంపల్సరీ. అందుకే పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు దాదాపు అందరికీ ఆధార్ కార్డ్ ఉంటుంది. 13 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ఆధార్ కార్డ్ నమోదు ప్రక్రియ ఇప్పుడు దాదాపు పూర్తయింది. దేశంలోని 18 ఏళ్లు పైపడిన 100% మందికి ఆధార్ కార్డు ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కేంద్రం. మరి అవేంటి, ఎప్పటి నుంచి అమలవుతాయి? ప్రస్తుతం దేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు కీలక పత్రంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే మన దేశంలో గుర్తింపు లేనట్టుగానే భావిస్తున్నారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 13 ఏళ్ల కిందట ఈ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరికి ఆధార్ ఎన్రోల్మెంట్ దాదాపు 100% పూర్తయింది. అంటే దేశవ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్ కార్డులు జరిగాయి. అయితే దీనికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఆధార్ కార్డు రూల్స్ మారబోతున్నాయి. దేశంలో నకిలీ ఆధార్ నమోదులను అరికట్టేందుకు ఈ రూల్స్ తీసుకొచ్చింది కేంద్రం. 5 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి కొత్త ఆధార్ నమోదు ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఆధార్ కేంద్రాల్లో మాత్రమే జరగనుంది. ఇప్పటి వరకు బ్యాంకులు, పోస్టాఫీసులో ఉన్న సేవా కేంద్రాలు వచ్చే నెల 1 నుంచి పనిచేయవు. ఇక నుంచి కేవలం జిల్లా బ్లాక్ స్థాయిలో ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు సౌకర్యం అందుబాటులో ఉండనుంది. ఈ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించాలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. నకిలీ ఆధార్ నమోదుతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో యుఐడిఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. యుఐడిఏఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు ఆధార్ తీసుకునే ప్రక్రియ చాలా వరకు కంట్రోల్ అవుతుందని యుఐడిఏఐ భావిస్తోంది. పిల్లల వయసు 5 ఏళ్లలోపు ఉంటే వారికి వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుల బయోమెట్రిక్ ద్వారా చిన్నపిల్లలకు ఆధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు.